వైఎస్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. టిఆర్ఎస్ మునుగోడులో అఖండ విజయం సాధించబోతుంది. ఆ విజయం ద్వారా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కొత్త చరిత్రను రాయబోతుంది. 27 ఏప్రిల్ 2001న జలదృశ్యం నుంచి పురుడు పోసుకున్న పార్టీ ఇవాళ గల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళింది. ఢిల్లీలో మునుగోడు చరిత్ర మునుగోడు అంశం పెద్ద ఎత్తున చర్చకొస్తుంది. నిజంగా కూడా అన్ని సర్వేలు ఏ సర్వే చూసినా అన్ని సర్వేలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వస్తున్నాయి. ప్రస్తుతం కార్యక్షేత్రంలో పల్లరాజశెట్టి గారు ఒక్కసారి నిన్ననే ఒక పత్రిక జనం సాక్షి వారు ఒక సర్వేను విడుదల చేశారు. ఆత్మసాక్షి కానీ తర్వాత చాలా చాలా సర్వేలు టీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి. రెహమాన్ గారు, రెహమాన్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ వెంకట్. ఎస్, నిన్న మొన్న మీరు ఒక సర్వే విడుదల చేసినట్టున్నారు. మునుగోడు 3 ఎలా ఉందంటే ఏం చెప్తారు? మునుగోడులో మేము నిజానికి 3 సార్లు సర్వే చేసాం. నోటిఫికేషన్ కంటే ముందు ఒకసారి, తర్వాత ఆగస్ట్ లో ఒకసారి, తర్వాత రీసెంట్ గా ఒకసారి, మొత్తానికి 3 సార్లు నోటిఫికేషన్ కంటే ముందు, నోటిఫికేషన్ తర్వాత, పోలింగ్ సమీపిస్తున్నటువంటి తరుణంలో కూడా 21వ తేదీ కూడా ఈ నెల మేము సర్వే చేసాం. 3 సర్వేలు కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే మొదటి సర్వే నోటిఫికేషన్ కంటే ముందు 3 ప్రజల 3 ఎలా ఉందని తెలుసుకున్నాం. అప్పుడు 41% ప్రజలు టిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. తర్వాత సర్వే కూడా చూసాం, 2వ సర్వేలో కూడా ప్రజలు టిఆర్ఎస్ వైపే కనిపించారు. 3వ సర్వే అత్యంత కీలకమైంది. ఇది బ్యాలెట్ పద్ధతిలో మొత్తానికి 15,000 శాంపుల్స్ తీసాము. ఇందులో కూడా అన్ని మండలాలు, మొత్తం మునుగోడులోని 7 మండలాలని జల్లెడబట్టాం. అన్ని గ్రామీణ ప్రాంతాలను కూడా తీసాం. కనీసం 2,000 ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా చూసాం. అన్ని చోట్లలో టిఆర్ఎస్ కు అనుకూలమైనటువంటి వాతావరణం మా సర్వేలో. ఫైనల్ సర్వేలో టిఆర్ఎస్ కు 45-52% ఇచ్చారు. అంటే సగానికి పైగా ఓటర్లు మునుగోడు ఓటర్లు టిఆర్ఎస్ వైపు పట్టకట్టబోతున్నారా? అవును, అంటే అలానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త ఇంకా ఎక్కువనే ఉంది. 52% గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. రూరల్ కి వచ్చే వరకు ఇంకా పెరుగుతుంది టిఆర్ఎస్ ప్రభావము, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అట్లానే టిఆర్ఎస్ పట్టణ ప్రాంతాలకు వచ్చే వరకు 45-48% ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 45-52% వరకు టిఆర్ఎస్ ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉంది వెంకట్. అక్కడ అంటే ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే, బీజేపీకి ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఒక ఎలక్షన్ తీసుకొచ్చింది. కేవలము వాళ్ళ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి ఎన్నిక. కానీ అక్కడ బేస్ లేదు, బీజేపీకి అక్కడ బేస్ లేదు. తెలంగాణలో కూడా చాలా గ్రామాలలో వాళ్ళకి నెట్వర్కే లేదు. ఇలా రాజగోపాల్ రెడ్డిని మభ్యపెట్టి తీసుకొచ్చారనేది ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఏంటి, ఇంకోవైపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, లేకుంటే సౌకర్యాలు, ఇలా తాగునీటి కావచ్చు, మిగతా అన్ని రంగాలలో కూడా, ఏ రంగంలో చూసినా కూడా ఇలా తెలంగాణ మోడల్ అనేది అసలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మాకు కావాలని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా మునుగోడు ప్రజలు కూడా అది గ్రహిస్తున్నారు. ఇలా అనేక రంగాలు, ఇలా చేనేత రంగం కావచ్చు, లేకుంటే గౌడ సామాజిక రంగం కావచ్చు, పద్మశాలి, మీ అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇలా అంతటా చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇట్లాంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకోకూడదు, కేవలం బీజేపీ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం తెచ్చిన ఎన్నికలలో మద్దతు ఇవ్వకూడదు అనేది ఇలా స్పష్టమైపోయింది. ఎస్ ఎస్, లక్ష్మణ్ గారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో జరుగుతున్న తొలి ఎన్నిక అనుకోవచ్చు, లేకుంటే టీఆర్ఎస్ నామినేషన్ మీద చివరి ఎన్నిక అనుకోవచ్చు, ఈ ఫలితం యొక్క చారిత్రక సన్నివేశం, చారిత్రక సందర్భం ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇది ఒక రకంగా బీజేపీ నిజానికి 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రానికి చేసింది లేదు, ప్రజలకు చేసింది లేదు. ముఖ్యంగా బలహీన వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసింది చాలా అన్యాయం. ఇంకా ఆ విషయాలు ప్రజలకు ఇంకా చాలా తెలియవు. రెండోది కాంట్రాస్ట్ ఏంటంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజల ముందు ఉన్నాయి, వాళ్ళు చేసిన పనులు లేవు, పైగా వ్యతిరేకంగా ఉన్నాయి, వీళ్ళు చేసిన పనులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నిక అనేది ఒక రకంగా ప్రజలు రేపు భవిష్యత్తులో ఒక మంచి సంక్షేమ ప్రభుత్వం కావాలి అనుకునే దానికి ఒక ఓటు వేసి నిలబెట్టి, ఈరోజు ఇంతకుముందు జనం సాక్షి సర్వే తేలినట్టు 50% ప్రజలు నిలబడి ఓటేసి గెలిపిస్తే
ఇది భారతదేశంలోనే బీజేపీకి ఒక మొట్టమొదటి పతనానికి మొదటి మెట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. నిజానికి ఎప్పుడైనా ఒకటి ఎవరి బంధువులు వాళ్ళు పడతారనడానికి వాళ్ళు ఎన్నికలు తెచ్చుకొని వాళ్ళ గోతులోనే వాళ్ళు పడబోతున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా బీఆర్ఎస్ స్థాపించిన మొదటి ఎన్నిక, స్థాపించిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడం వల్ల కూడా బీఆర్ఎస్ యొక్క ప్రతిష్ట కానీ వాళ్ళ రాజకీయ ప్రయాణానికి ఇది ఒక మార్గం సుగమం అవుతుందని నేను భావిస్తున్నాను. ఎస్ రాజేశ్వర రెడ్డి గారు ఎట్లా చెప్తారు మీరు 2001 దినదర్శనం నుంచి ఉన్న తెలంగాణ భవన వరకు అదేవిధంగా ఢిల్లీ వరకు చూడండి, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏ విధంగా ఒక మైలురాయి ఒక మైల్ స్టోన్గా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుతున్న క్రమంలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి మునుగోడులో ఇవాళ ఎన్నికను కావాలని చెప్పి బీజేపీ తెచ్చుకున్నది, ఇది కావాల్సింది కాదు అని చెప్పేసి ఇక్కడున్న ప్రజానీకం అందరూ కూడా భావిస్తున్నారు. ఒకటి, రెండు, బీజేపీకి ఎప్పుడు కూడా ఇక్కడ 12,000 ఓట్ల కంటే ఎక్కువగా రాలే. ఎప్పుడన్నా ప్రత్యేక పరిస్థితుల్లో 5-10,000 అట్టిట్టున్నా కూడా 10-12,000 మాత్రమే వాళ్ళ బేస్. అయితే కాంగ్రెస్ గత ఎన్నికల్లో 2018 గెలవడానికి కారణం ఆనాడున్న ప్రత్యేక పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి అంతకుముందు 2014 కంటే కూడా 2018 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, దరిదాపుగా 10,000 ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అయినా కూడా ఆనాడు సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకు కూడా ఇంటర్నల్ స్ట్రగుల్స్ లేకపోవడం, లేక రకరకాలుగా మొత్తం కూడా ఆయన యొక్క డబ్బుల ప్రభావం ఎక్కువగా చూపించడం, కోమటిరెడ్డి ఇవన్నిటి వల్ల కొద్దిగా గెలవడం జరిగింది తప్ప నాటి నుండి ఈనాటి వరకు 3.5 సంవత్సరాల్లో ఈ కాన్స్టిట్యున్సీకి విజిట్ చేయకపోవడం, 3 సంవత్సరాలుగా తన యొక్క కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నా 18,000 కోట్లు ఇవాళ ఫైనల్గా ఇచ్చారని చెప్పేసి తనకు తానే చెప్పుకోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ కమ్యూనిస్టులు అందరూ కూడా మరలా ఇవాళ టీఆర్ఎస్ పార్టీతో కలిసి మద్దతు ఇస్తున్నారు. ఇవాళ అఖండంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఖచ్చితంగా అందరం కలిసి కూడా ఇవాళ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీకి బేస్ లేకపోవడం, కాంగ్రెస్ బాగా వీక్ కావడం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా పనిచేయడం, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రతి పని, ప్రతి ఇంట్లో 1 లేక 2 లేక 3 మంచినీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ కరెంటు కానీ లేకపోతే కళ్యాణలక్ష్మి కానీ రైతు బంధు కానీ అనేక ఇవాళ కేసీఆర్ కిట్ కానీ ఒక్కొక్క ఇంటికి పోతుంటే నేను ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో కూడా తిరుగుతున్నాం. 3 లేక 4 పథకాలు వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మాకేమి, మేము గ్రామీణ ప్రాంతంలో 60-65% ఓట్లను ఖచ్చితంగా వస్తాయని చెప్పి చెప్తున్నాం. ఇవాళ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కావాలని తెచ్చుకున్న వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళని 50,000 ఓట్లకు పైగా ఖచ్చితంగా మెజార్టీతో మేము గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు. మరలా ఎన్నిక భవిష్యత్తులో ఇటువంటి ఎన్నికలు తీసుకురావద్దనే బుద్ధి ఇలా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి మాకు మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో 60-65% ఓట్లు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. ఒకవేళ ఆశ్చర్యం కూడా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డిని చీకొడుతున్నారు, వాళ్ళందరినీ మాట్లాడనీయట్లేదు, వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా పారిపోయే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కటే మొన్న ఒక నిన్నగాక మొన్న చేసిన ప్రచారంలో నేల పట్ల కానీ జయకేసారం కానీ లేక చిన్నకొండూరు విలేజ్లో కానీ ఒక 4 విలేజ్లలో పొద్దున్నుండి సాయంత్రం దాకా ఇవాళ రాజగోపాల్ రెడ్డిని మాట్లాడనీయలే. ప్రజలందరూ కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏం చేసినావు, ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవాళ గ్యాస్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ దీనికి సమాధానం చెప్పు అని చెప్పి చీకొట్టారు. ఒకటే రోజు 4 గ్రామాల్లో చీకొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మరలా ఆలోచించుకుంటున్నారు. ఎవరైతే డబ్బు ప్రభావంతో ఇతరత్రగా రాజగోపాల్ రెడ్డితో పోయిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క కుటుంబం చేస్తున్న వాళ్ళ బ్రదర్ చేస్తున్న మోసం, ఇవాళ ఎంపీగా ఉండి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న మోసాన్ని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మరలా తిరిగి పునరాలోచిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు మళ్ళీ రావు, బీజేపీలో ఎవరైనా చేరిన కూడా వాళ్ళందరినీ బయటికి రావడానికి మా గ్రామంలో కూడా ఆ విధంగా వస్తున్నారు. కాబట్టి అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. చివరికి ఇలా 3వ స్థానానికి రాజగోపాల్ రెడ్డి నెట్టబడడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి రావడం ఖాయం, 50,000 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మేము ఉన్నాం కాబట్టి అర్బన్ లో కూడా అంతే ఉంటుంది, ఇది అర్బన్ ప్రాంతం లేదు కాబట్టి 60 నుండి 65% ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి బుద్ధి వచ్చే విధంగా వస్తారని చెప్పి కూడా నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా 50 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. ఎస్, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ద్వారా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చారిత్రక సన్నివేశానికి మునుగోడు ఓటర్ సంసిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రూపాంతరం చెందుతున్న సమయంలో ఒక అద్భుతమైన విజయాన్ని కానుకని ఇవాళ కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందిస్తున్న కానుకగా భావిస్తున్నాం. ఒక ఈ రాష్ట్రంలో తెలంగాణ మోడల్గా మేము సాగునీటి రంగంలో, మంచినీటి రంగంలో, సంక్షేమ రంగంలో, పవర్ రంగంలో చేసిన మంచిని ఇలా భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెందడానికి ఇలా మునుగోడు ఎన్నిక అనేది మాకు ఖచ్చితంగా ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, స్ఫూర్తిని ఇస్తుంది, ఖచ్చితంగా ఒక నాయకత్వాన్ని ఇస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాం. కాబట్టి ఈ చరిత్ర ఇవాళ మునుగోడు ప్రజలకే దక్కుతుంది, మునుగోడు నాయకులు కార్యకర్తలకే దక్కుతుంది, మునుగోడు ప్రాంతానికి, మునుగోడు మట్టి భూమికి దక్కుతుందని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఫస్ట్ ఎన్నిక, ఫస్ట్ విజయంగా భావిస్తాం. ఎస్, మునుగోడు ఉప ఎన్నికల వేళ ఎందుకు గౌడ సామాజిక వర్గ నేతలు, పద్మశాలి నేతలు ఎందుకు బీజేపీని వీడుతున్నారు, ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు వస్తున్నారు అంటే ఏం చెప్తారు? బీజేపీ ఇలా కులంతో మతంతో చీల్చిపెట్టాలని చూస్తుంటే వాళ్ళు ఒక్క చేయి మనకు చూపిస్తే నాలుగేళ్ళు వాళ్ళకు, ఒకేళ్ళు మనకు చూపిస్తే నాలుగేళ్ళు అన్నట్టు ఇవాళ మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్న స్వామిగౌడ్ గారు కానీ, లేకపోతే మిత్రులు దాసోజు శ్రవణ్ కుమార్ కానీ, లేక మాజీ ఎంపీగా ఉన్న రాపోలు ఆనంద్ భాస్కర్ గారు కానీ, లేక అనేక ఇతర కుల నేతలు కానీ, లేకపోతే వృత్తి నేతలు కానీ, లేక ఇతర పార్టీలలో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా కులాలను చీల్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ కులాలకు ఏమి చేయకుండా ఈ చేస్తున్న కార్యక్రమాలకు, దుశ్చర్యలకు వ్యతిరేకంగా అనేక మంది వీడి మనకు వచ్చారు. మిత్రులు పల్లె రవి గారు కూడా మొదటి నుండి జర్నలిస్ట్ ఉద్యమంలో ఉండి కూడా ఇవాళ వచ్చారు. అంటే ఇవాళ పనిచేసి వాళ్ళ యొక్క ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న నాయకులందరూ కూడా ఇలా మరలా టీఆర్ఎస్ పార్టీలోకి, తెలంగాణ ఉద్యమానికి చేరుతున్నారు. అదేవిధంగా ఏమి లేకుండా ఊరికే పదవులు మాత్రం అనుభవించి ఇవాళ మరలా ఇంకా పదవుల యొక్క దురాశతో ఉన్న వాళ్ళు మాత్రమే ఒకరిద్దరు ఎవరిని వీడినా అనేక వారు ఒక్కరు పోతే 100 మంది ఇవాళ ఇక్కడ చేరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని నేతలు, పద్మశాలి నేతలు కానీ, గౌడన్నలు కానీ, మున్నూరు కాపులు కానీ, ఇతరులందరూ కూడా మొత్తం కూడా ఏకపక్షంగా ఇవాళ కేసీఆర్ గారు చేసిన అనేక మంచి కార్యక్రమాలు, గౌడ సమాజానికి ఇవాళ కళ్ళు దుకాణాలు తెరిపించడంలో, వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వడంలో, వాళ్ళ యొక్క పన్నును రద్దు చేయడంలో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. అదేవిధంగా చేనేతలకు రంగులు రసాయనాల్లో 50% సబ్సిడీ ఇచ్చిన, బతుకమ్మ చీరలు కోటి బతుకమ్మ చీరలు ఇక్కడే కొన్నా, వాళ్ళకు కావలసిన పవర్ మగ్గాల మీద కూడా వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇచ్చిన, థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా 2000 కడితే 6000 రూపాయలు ఇచ్చిన, లేక చేనేత బీమా గౌడన్నలకు గీత బీమా ఇచ్చిన, ఈ ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ అనేక కులవృత్తులు చేసుకునే వాళ్ళు, అనేక ముదిరాజు మిత్రులు కానీ, లేక గౌడ మిత్రులు కానీ, పద్మశాలి మిత్రులు కానీ, అదేవిధంగా ఇతర అన్ని కులాలకు సంబంధించిన రజక మిత్రులు కానీ, నాయి బ్రాహ్మణ మిత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీతోనే ఉందాం, సంక్షేమం పొందుదాం, ఖచ్చితంగా ఇదే దాన్ని మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిద్దామని చెప్పేసే భావనతో ఉన్నారు. అందుకే అన్ని కులాల వృత్తుల నాయకులందరూ ఇవాళ ఒకటే బాట పడుతున్నారు, అదే టీఆర్ఎస్ బాట, బీఆర్ఎస్ బాట, మునుగోడు విజయ బాట. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్సీ గారు. రైట్, నరసింహారెడ్డి గారు, బీజీ సామాజిక వర్గ నేతలు ఎందుకు బీజేపీలో ఇమడలేకపోతున్నారంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి ఏకపక్ష ధోరణి, లేకపోతే మిగతా నాయకులకు ఇచ్చే గౌరవంలో వాళ్ళు స్పష్టంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇవాళ బయటకు వస్తున్నారు. ప్రధానంగా అక్కడే వర్గపోరు, ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు, వీటిలో ఇమడలేకపోతున్నారని నేను భావిస్తున్నాను. ప్రధానంగా బీజేపీ లాంటి పార్టీలో స్వతంత్రంగా లేకుంటే ఎదిగినటువంటి నాయకులు అక్కడ ఉండడం కష్టం. అక్కడ ఏమిటంటే ఒక ఫ్రేమ్, ఒక పర్టికులరు దీంట్లోనే వాళ్ళు చూస్తారు. మనం చూసాము ఇప్పుడు నరసింహులు గారు బయటకు వచ్చారు, మన ఆలేరు ఆయన చెప్పాడు, ఆయన అనేక సార్లు గెలిచిన వ్యక్తి, మంత్రిగా చేశాడు 2-3 టర్ములు, ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఉన్న వ్యక్తి, ఆయన తీసుకుపోయి అక్కడెక్కడో కూర్చోబెడితే ఎట్లా ఉంటాడు?
కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తారు? కాబట్టి అక్కడ వ్యక్తులకు గౌరవం అనేది లభించడం లేదనే వాళ్ళందరూ కూడా బయటికి రావడం. ఇలా పాపం ఆయన ఎవరు స్వామిగౌడు కావచ్చు, లేకపోతే శ్రావణ్ కూడా ఇలా కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో స్పోక్స్ పర్సన్ గా చేసిన వ్యక్తి, మరి బీజేపీలోకి ఎందుకు పోయిండో తెలియదు. పోవద్దు, వాస్తవంగా పోయిండు అంటే పోయినో అని అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఓ పార్టీ అన్నప్పుడు ఏంటంటే అందరినీ అనేక రకాల, ఇప్పుడు ఒక కంపెనీలో బీసీ కార్డు ఉంటుంది కదా బీజేపీ, ఇక చెప్పుకోవడానికే బీసీ కార్డు అనేది చెప్పుకోవడానికి తప్పితే ఇప్పుడు ఎందుకు వస్తారు మరి బయటికి? ఎస్, చేరేత మీద పెద్ద యుద్ధం జరుగుతుంది. కేటీఆర్ గారి పిలుపు పోస్ట్ కార్డు ఉద్యమం లక్షల జనాలు పోతుంది, లక్షల పోస్ట్ కార్డు. నేను కూడా నిన్న రాశాను, స్వయంగా ప్రధానమంత్రికి పంపించాను. అంతటా ప్రతి మొత్తం రాష్ట్రం అంతా స్పందించింది. కాబట్టి వాళ్ళు ఏమీ చేస్తలేరు కాబట్టి ప్రత్యేకంగా బీజేపీ చెప్పుకోవడానికి, ఇలా చేనేత పరిశ్రమను కాపాడడానికి ఏం చేసిందో చెప్పమనండి. ఒక్కట్లేదు కదా, ఇలా పల్లరాజేశ్వరి గారు చెప్పారు, అనేక రకాలుగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చిన్న రాష్ట్రమైనప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇది పోల్చుకుంటారు కదా. పోయినటువంటి నాయకులు కూడా ఏంటంటే ఇది మాకు బీజేపీలో భవిష్యత్తు లేదు అనేది స్పష్టమైన తర్వాతనే బయటకు వస్తున్నారు. ఎస్, సో అది నేను నోటీస్ చేస్తున్నాను. ఎస్, మునుగోడు ఉప ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి నేతలంతా కూడా గుడ్ బై చెప్తున్నారు. మరొక పక్క మునుగోడు కార్యక్షేత్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ఉన్నట్టు అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇది వాడి చర్చా కార్యక్రమం. చర్చలు పాల్గొన్న నరసింహనాయుడు గారికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మల్లెపల్లి లక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.